ఇండియా ఎక్కువ జనాభా కలిగి ఉండి ప్రపంచంలో సెకండ్ ప్లేస్లో ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కూడా మన ఇండియా ఫిఫ్త్ ప్లేస్లో ఉంది. ప్రపంచంలో అతిపెద్ద లాక్డౌన్ కూడా మన ఇండియానే అమలు చేసింది. దీనివల్ల మన దేశానికి నష్టాలు కూడా చాలానే కనిపిస్తున్నాయి. అసలే మన దేశం ఆర్థిక నష్టాల్లో ఉంది. ఈ కష్టాల్లో నుంచి మరింత కష్టాల్లోకి వెళుతుంది ఈ లాక్డౌన్ వల్ల. ఈ లాక్డౌన్ వల్ల మన ఇండియాకి ఎన్ని నష్టాలు వచ్చాయో చూద్దాం. ప్రజల ఆరోగ్యమా లేదా దేశం ఆర్థికమా, ఛాయిస్ లేదు. ఇప్పుడు రెండూ ముఖ్యమే. ఏ ఒక్కదానిని వదిలేసినా రెండోది మునిగిపోతుంది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే డబ్బు కావాలి. బ్రతికుంటే బటన్లు తినొచ్చు అనే మాట చెప్పడం చాలా ఈజీ, కానీ డబ్బు లేకుంటే ఆ బటన్లు కూడా దొరకవు. లాక్డౌన్ నుండి కోలుకొని మన ఇండియా ఎకనామీ ఎప్పుడు మెరుగుపడుతుందో అనేది ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. డీమోనటైజేషన్ అంటే నోట్ల రద్దు తర్వాత మన ఇండియన్ ఎకనామీ అనేది చాలా పతనం అయింది. ఈ లాక్డౌన్ వల్ల ఈ ఇండియన్ ఎకనామీ అనేది చాలా పీక్ స్టేజ్లో చేరుకుంది. వరల్డ్స్ బిగ్గెస్ట్ లాక్డౌన్ చేసిన మన ఇండియా ఇప్పుడు ఈ లాక్డౌన్ వల్ల చాలా కష్టాలను ఎదుర్కొంటుంది. 2020 ఫిబ్రవరి 18 నాటికి మన ఇండియన్ ఎకనామీ వరల్డ్లో నంబర్ 5th ప్లేస్లో నిలిచింది. దీని ప్రకారం ఇండియన్ ఎకనామీ పవర్ 209.62 లక్షల కోట్లు. అప్రాక్సిమేట్గా కొనుగోలు శక్తి అంటే పర్చేసింగ్ పవర్లో అమెరికా అండ్ చైనా తర్వాత మన దేశమే ఉంది. చైనాలోని వుహాన్ సిటీలో కరోనా వైరస్ బయటపడగానే ప్రపంచవ్యాప్తంగా ఎకనామీ ట్రేడ్స్ అంటే ఆర్థిక కార్యకలాపాలకు ఆటంకాలు ఏర్పడ్డాయి. వైరస్ స్ప్రెడ్ అయ్యే కొద్దీ అన్ని దేశాలు లాక్డౌన్ విధించడం, అలాగే అన్ని దేశాలు లాక్డౌన్ విధించాలని కఠిన నిర్ణయాలు తీసుకున్నాయి. మన దేశంలో కూడా వైరస్ స్ప్రెడ్ అయ్యింది. మన ఇండియాలో మార్చ్ 22 రోజు జనతా కర్ఫ్యూ అనే పేరుతో స్ట్రైక్ చేసింది మన ఇండియన్ గవర్నమెంట్. అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. మార్చ్ 24 అర్ధరాత్రి 12 గంటల నుండి ఏప్రిల్ 14 వరకు అంటే 21 డేస్ను లాక్డౌన్ని అమలు చేసింది మన ఇండియా. అది వైరస్ స్ప్రెడ్ తగ్గకపోయేసరికి మే 3 వరకు లాక్డౌన్ను ఎక్స్టెండ్ చేశారు. మే 3 వరకు కూడా వైరస్ స్ప్రెడ్ ఆగలేదు. దీంతో ఆ లాక్డౌన్ను మే 17కు ఎక్స్టెండ్ చేశారు. మొత్తం మీద మన ఇండియాలో 50 డేస్ పైనే లాక్డౌన్ నడుస్తుందన్నమాట. ప్రపంచంలోనే అతిపెద్ద లాక్డౌన్ ఇది. లాక్డౌన్ కారణంగా ప్రజా రవాణా వ్యవస్థ దెబ్బతినింది. ఫ్యాక్టరీస్ అన్నీ క్లోజ్ అయ్యాయి. నిత్యావసర సరుకులు తప్ప ఇంకన్నీ నిలిచిపోయాయి. దీనివల్ల సెంట్రల్ గవర్నమెంట్కు పర్ డే 40,000 crores నష్టం వస్తుంది అఫీషియల్గా చెప్పవచ్చు. అయితే అనఫీషియల్గా మాత్రం 75,000 కోట్లు నష్టం ఉండొచ్చని అంచనా. మన దేశంలో అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటే అసంఘటిత రంగంలో ప్రజల కొనుగోలు శక్తి ఎక్కువ. ప్రతిరోజు ఈ సెక్టార్లో 100,000 కోట్ల బిజినెస్ జరుగుతుంది. ఇవన్నీ మూతపడడం వల్ల దేశం ఆర్థిక వ్యవస్థ అనేది ఏమాత్రం నష్టాల్లో ఉందనేది అర్థం కావడం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ లెక్కల ప్రకారం చూస్తే 21 డేస్ లాక్డౌన్కు గాను 900,000 కోట్ల నష్టం వచ్చింది. లాక్డౌన్ను మే 17 వరకు ఎక్స్టెండ్ చేయడం వల్ల మరో 900,000 కోట్ల నష్టం వచ్చింది. సో ఈ లాక్డౌన్ మొత్తంలో మన దేశానికి 17,00,000 కోట్ల నష్టం వచ్చింది. లాక్డౌన్ తీసేశాక ఆర్థిక వ్యవస్థ మళ్ళీ ప్రీవియస్ స్టేజ్కి రావడం చాలా కష్టం. లాక్డౌన్కి ముందే భారత ఆర్థిక వ్యవస్థ చాలా నష్టాల్లో ఉంది. చాలా సెక్టార్స్లో ప్రొడక్షన్ అండ్ పర్చేసింగ్ దెబ్బతిన్నాయి. చాలా కంపెనీస్ మూతపడ్డాయి. డిమానిటైజేషన్ అంటే నోట రద్దు తర్వాత మన దేశంలో పర్చేసింగ్ పవర్ అంటే కొనుగోలు శక్తి తగ్గింది. మే 19 తర్వాత లాక్డౌన్ను సడలించిన ట్రాన్స్పోర్ట్ సెక్టర్ అంటే రవాణా వ్యవస్థ అనుమతించే పరిస్థితి కనబడడం లేదు. లాక్డౌన్ పూర్తిగా ఎత్తేసిన ప్రజల జీవనం పాత స్టేజ్కి తీరడం చాలా కష్టం. మన ఇండియన్ ఎకనామీ మళ్ళీ రైస్ కావాలంటే ఒక 6 మంత్స్ టైం పడుతుంది. లాక్డౌన్ను సడలించిన కొన్ని ఆంక్షలు ఉంటాయి. ఈ లాక్డౌన్ వల్ల దేశానికి ప్రతిరోజు 40,000 కోట్లు నష్టం వస్తుంది. 6 మంత్స్ ఎకనామీ పాత పరిస్థితికి చేరుకోగలిగితే అప్పటికి 6 నెలలకు గాను 36,00,000 కోట్ల నష్టం వస్తుంది. లాక్డౌన్ వల్ల అంటే అప్రాక్సిమేట్గా మన దేశంలో 50 డేస్ లాక్డౌన్ జరిగింది. ఈ 50 డేస్ లాక్డౌన్ వల్ల 17 లక్స్ క్రోర్స్ నష్టం వచ్చింది. లాక్డౌన్ను సడలించిన తర్వాత నష్టం మొత్తాన్ని చూస్తే 6 నెలలకు గాను మరియు ఈ 50 డేస్ లాక్డౌన్ గాను మొత్తానికి 53,00,000 కోట్ల నష్టం వస్తుంది. మన దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణం మొత్తం 209.62 లక్షల కోట్లు. ఇందులో 53,00,000 కోట్లు నష్టం వచ్చింది. లాక్డౌన్ తర్వాత ఇందులో చూస్తే 209.6 లక్షల కోట్లలో చూస్తే మొత్తం నష్టం 20% ఉందన్నమాట. ఇది 6 మంత్స్ వరకు మాత్రమే పరిస్థితులు చక్కబడితేనే సాధ్యం. అలా కాక 6 మంత్స్ కంటే ఎక్కువ టైం తీసుకుంటే లాస్ ఇంకా ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ఏ విధంగా చూసినా లాక్డౌన్ తర్వాత ఇండియన్ ఎకనామీ మొత్తంలో అంటే 209 లక్షల కోట్లలో 25% నష్టం వచ్చే అవకాశాలే ఎక్కువ. లాక్డౌన్ అనంతర పరిస్థితుల వల్ల 53,00,000 కోట్లు నష్టం వస్తుంది.
అనేది గవర్నమెంట్ చెప్పే మాట. అయితే గవర్నమెంట్ లెక్కలో రాని అసంఘటిత సేవా రంగాలు అంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్లో నష్టాలు మొత్తం ఇండియన్ ఎకనామీలో 25% ఉంటాయనుకున్న రోజుకు 10,000 కోట్ల రూపాయల నష్టం వస్తుంది. అలా 50 రోజుల లాక్డౌన్కు గాను 4,00,000 కోట్ల రూపాయల నష్టం వస్తుంది. లాక్డౌన్ తీసేశాక గవర్నమెంట్ సెక్టార్స్లో ఎకనామీ వర్క్ పెరిగి మళ్ళీ పాత స్టేజ్లోకి రావాలంటే 6 మంత్స్ టైం తీసుకున్న అప్పటి వరకు 50% ఎకనామీ రేట్ నష్టపోతుంది. అంటే 6 మంత్స్ ఈ నష్టాలు అనేవి 16,00,000 కోట్లు ఉండొచ్చు. అంటే మొత్తంగా చూస్తే ఈ లాక్డౌన్ అనంతర పరిస్థితులు చూస్తే భారత ఆర్థిక వ్యవస్థ అనేది 70,00,000 కోట్ల రూపాయలని నష్టపోతుంది. మొత్తం ఆర్థిక వ్యవస్థ ఘన పరిమాణం అంటే 209,00,000 కోట్లలో ఇది 3/4 పార్ట్గా ఉంటుంది. May 17 తర్వాత ఇండస్ట్రీ సెక్టర్స్ తెరుచుకుంటాయనేవి ఆశించలేము. లాక్డౌన్ తొలగించాక మ్యారేజెస్, మూవీస్, షాపింగ్ మాల్స్, సభలు, సమావేశాలు, స్కూల్స్ అండ్ కాలేజెస్ ఇలాంటివి వెంటనే స్టార్ట్ చేయలేము. వీటికి కూడా పర్మిషన్ ఇచ్చిన చాలా రెస్ట్రిక్షన్తో నడపాల్సి వస్తుంది. రెస్ట్రిక్షన్స్ తీసేసిన ప్రజలు భయంతో ముందుకు రాని పరిస్థితి. కరోనా కేసెస్లో అన్నిటికంటే ముందు మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్లో ఉంది. మహారాష్ట్రలోని ముంబైలో చాలా ఎక్కువగా కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయి. అసలే ముంబై కెపిటల్ ఆఫ్ ఇండియన్ ఎకనామీ, అంటే దేశ ఆర్థిక రాజధాని మన ముంబై అని చెప్పుకోవాలి. మహారాష్ట్రలో ప్రస్తుతం 2,000 పైనే కరోనా కేసెస్ ఉన్నాయి. ముంబైతో పాటు మహారాష్ట్రలోని చాలా సిటీస్లో ఇండస్ట్రీ సెక్టార్కు చాలా ఫేమస్. కోల్కతా, బెంగళూరు వంటి డెవలప్డ్ సిటీస్లో వైరస్ అదుపులో ఉన్న మిగతా ప్రధాన నగరాలలో అంటే పూణే, చెన్నై, ఢిల్లీ లాంటి పెద్ద డెవలప్డ్ సిటీస్లో ఈ కరోనా ఎఫెక్ట్తో వణికిపోతున్నాయి. ఇండియన్ ఎకనామీలో ఈ డెవలప్డ్ సిటీస్ ఎకనామీ 60% కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ అర్బన్ సిటీస్లో పరిస్థితి చక్కబడితేనే ఆర్థిక వ్యవస్థ అనేది చాలా గ్రోగా ఉంటుంది. ఈ ఆర్థిక సంవత్సరానికి ఇండియన్ బడ్జెట్ వచ్చేసి 30,42,230 కోట్లు. ఇవి కాక మౌలిక వసతుల కోసం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 125 కోట్లు ఖర్చు చేస్తామని సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇచ్చింది. లాక్డౌన్ టైంలో పేద ప్రజలను కాపాడడానికి సహాయంగా సెంట్రల్ గవర్నమెంట్ 170,000 కోట్లను స్పెషల్ ప్యాకేజ్ కింద ఇచ్చింది. మన ఇండియాలో బిజినెస్తో పాటు మిగతా సెక్టార్స్లో కూడా గవర్నమెంట్ ఇచ్చే వృద్ధిపన పథకం అంటే ఎన్హాన్స్మెంట్ స్కీమ్ కోసం వెయిట్ చేస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఆర్థిక వ్యవస్థ డెవలప్ అయ్యేటట్టు నుంచి మరో సంవత్సరం వరకు కష్టాలు తప్పేలాగలేవు. ఆర్థిక రంగానికి మెయిన్ సెక్టార్స్ అయిన రియల్ ఎస్టేట్ సెక్టార్, రీటైల్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్, సర్వీస్ సెక్టార్, సాఫ్ట్వేర్ సెక్టార్ అండ్ ఎంటర్టైన్మెంట్ లాంటివి బాగా నష్టపోతున్నాయి. స్థూల దేశోత్పత్తి అంటే జీడిపి ప్రకారం చూస్తే ప్రతిరోజు 57 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయని అంచనా. ఈ 50 డేస్ లాక్డౌన్ వల్ల దేశానికి మొత్తం 23,00,000 కోట్ల లావాదేవీలు నష్టపోయాయి. కరోనా వైరస్ కీలక రంగాలపై అంటే రియల్ ఎస్టేట్ అండ్ ఇండస్ట్రియల్ సెక్టార్స్పై 6 మంత్స్ వరకు చూస్తే 70,00,000 కోట్ల నష్టం వస్తుందన్నమాట. మొత్తంగా మన దేశ ఆర్థిక వ్యవస్థ ఘన పరిమాణంలో 209 కోట్లలో ఇది 3/4 పార్ట్, అంటే 70,00,000 కోట్లు నష్టపోయినట్లే. ఈ లాక్డౌన్ వల్ల ఫ్యాక్టరీలు అనేవి మూతపడ్డాయి. ఈ లాక్డౌన్ వల్ల ఫ్యాక్టరీస్లో ప్రొడక్షన్ అనేది 80% తగ్గింది. నిత్యావసర సేవలు అంటే అగ్రికల్చర్ సెక్టార్లో 20% ప్రొడక్షన్ తగ్గింది. 2019-20 దేశ ఆర్థిక సంవత్సరం జీడిపి అనేది 150,00,000 కోట్లు ఉంటుంది. ఇది 50 డేస్ లాక్డౌన్కి ఉన్న అంచనాలు మాత్రమే. రానున్న రోజుల్లో వైరస్ వ్యాప్తి పెరుగుదల ఎక్కువగా ఉంటే ఈ లెక్కలన్నీ మారిపోతాయి, నష్టాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. June 1 లోపు ఈ వైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేయకపోతే పరిస్థితులు మరోలా ఉంటాయి. ప్రజా రవాణా వ్యవస్థ అంటే ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఎక్కడికక్కడ మూతపడ్డాయి. ఈ లాక్డౌన్ వల్ల ట్రావెలింగ్ చేయడానికి గవర్నమెంట్ రెస్ట్రిక్షన్స్ పెట్టింది. దీనితో 70% వరకు ట్రేడ్ ఎకనామీ నష్టపోయింది. ట్రేడింగ్ సెక్టార్లో ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఆగిపోయాయి. 50 డేస్ లాక్డౌన్ వల్ల కమ్యూనిటీ సర్వీసెస్ అంటే సరుకు రవాణా చేసే ట్రక్స్ అండ్ లారీస్కు 1,00,000 కోట్లు నష్టం వచ్చింది. లాక్డౌన్ను తీసేశాక ఈ ట్రాన్స్పోర్ట్లో ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ప్రీవియస్ స్టేజ్కి అంటే పాత స్థితికి తిరిగి రావడానికి 3 మంత్స్ పడుతుందని ట్రక్ అండ్ లారీ ఆపరేటర్స్ చెబుతున్నారు. March 2 అంటే March 2 రిటైల్ సెక్టార్కు 2.25 లక్షల కోట్లు నష్టం వచ్చింది. రిటైల్ రంగంలో చిన్న వ్యాపారం నుండి పెద్ద వ్యాపారం చేసే వాళ్ళు చాలా ఉన్నారు. ఈ రిటైల్ సెక్టార్ వల్ల 45 కోట్ల మందికి ఉపాధి అంటే ఎంప్లాయ్మెంట్ లభిస్తుంది. దీన్ని బట్టి చూస్తే రిటైల్ రంగంలో నెలకు 5.25 లక్షల కోట్ల బిజినెస్ నడుస్తుందన్నమాట. అంటే 50 రోజుల లాక్డౌన్ గాను రిటైల్ సెక్టార్లో 7,00,000 కోట్లు నష్టం వచ్చిందన్నమాట. ఈ కరోనా వైరస్ వల్ల లాక్డౌన్ ఇలాగే ఎక్స్టెండ్ అవుతే ఈ రీటైల్ సెక్టార్లో 23,00,000 కోట్ల నష్టం వస్తుంది.
రియల్ ఎస్టేట్ సెక్టర్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఫస్ట్ ఫేజ్ లాక్డౌన్ వల్ల లక్షల కోట్లు నష్టం వచ్చింది. మ్యాక్సిమం లాస్ను ఈ సెక్టర్లో ఎంత వచ్చిందో అనేది సెంట్రల్ గవర్నమెంట్ కూడా అంచనా వేయలేకపోయింది. మన దేశ ప్రజలలో పర్చేజింగ్ అండ్ సెల్లింగ్ పవర్ లేక ఎక్కడికక్కడ కన్స్ట్రక్షన్స్ ఆగిపోయాయి. ఇప్పటికీ 2 లక్షల కోట్ల విలువైన కన్స్ట్రక్షన్స్ జరిగిపోయాయి. లాక్డౌన్ వల్ల ఇళ్ల కొనుగోళ్ళు, అంటే ఇళ్లను కొనడం అనేది 35% తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన ఇండియాలో రిచ్ పీపుల్ అండ్ పూర్ పీపుల్ కంటే మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ. నెక్స్ట్ సర్వీస్ సెక్టర్. ఈ సర్వీస్ సెక్టర్లో వృద్ధి ఎటు ఎక్కువ. రాబోయే రోజుల్లో సేవ రంగాలకు డిమాండ్ తగ్గొచ్చు. మూవీస్, రెస్టారెంట్స్, పర్యాటక రంగంలో నష్టాలు ఏ స్థాయిలో ఉంటాయో అనేది అంచనా వేయలేం. లాక్డౌన్ తర్వాత ప్రజల్లో పర్చేసింగ్ పవర్ 35% తగ్గుతుందని అంచనా వేయొచ్చు. వెహికల్, ఫర్నిషింగ్, ఫుట్వేర్, క్లాత్స్ లాంటి కొనుగోళ్లను కొనేవారు వాయిదాలు వేసుకునే ఛాన్స్ ఉంది. లాక్డౌన్ వెంటనే ఎత్తివేయకపోతే ట్రాన్స్పోర్టేషన్, రీక్రియేషన్, హోటల్స్ వంటి వాటికి డిమాండ్ చాలా దారుణంగా పడిపోతుంది. ఈ 50 డేస్ లాక్డౌన్ కనుక చూస్తే నష్టాన్ని ఇప్పటికిప్పుడు అంచనా వేయడం చాలా కష్టమే అనుకోవాలి. ప్రజల్లో COVID-19 ఎఫెక్ట్ ఇంకా ఎంతకాలం కొనసాగుతుందో, అలాగే ఈ నష్టం నుండి ఎలాంటి పాలిటిక్స్ అండ్ స్కీమ్స్ గవర్నమెంట్ బయటకు తీసుకొస్తుందో చూడాలి. గతంలో వచ్చిన వైరస్లను పోలుస్తూ నష్టాన్ని కనుక అంచనా వేస్తే ఈ 50 డేస్ లాక్డౌన్ వల్ల 2020 ఆర్థిక సంవత్సరానికి 6.5 బిలియన్స్ నష్టం వచ్చింది. అలాగే 2021 ఆర్థిక సంవత్సరానికి తొలి త్రైమాసికంలో 45 బిలియన్స్ నష్టం వస్తుందన్నమాట. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. దేశవ్యాప్తంగా ఫ్యాక్టరీస్ అనేవి 2 నెలల పాటు అప్రాక్సిమేట్గా మూతపడ్డాయి. దీనితో మొత్తానికి ఇండస్ట్రీస్ ప్రొడక్షన్ అనేది 5% తగ్గుతుంది. 2019 9% ఉన్న ఇండియన్ ఇండస్ట్రీస్ గ్రోత్ ఈ నెలలో దాదాపుగా 4% తగ్గిపోయింది. ఇప్పటికీ ఈ లాక్డౌన్ వల్ల ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ గ్రోత్ అనేది 5% తగ్గింది. 1992 తర్వాత ఈ స్థాయిలో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ తగ్గడం ఇదే మొదటిసారి. లాక్డౌన్ వల్ల ఇండియన్ ఇండస్ట్రియల్ సెక్టార్కు 83 లక్షల కోట్ల రూపాయల నష్టం వచ్చింది. ఇది ఇలాగే ఉంటే రాబోయే రోజుల్లో పెట్టుబడులు తగ్గిపోతాయి, ఎక్స్పోర్ట్స్కు ఎదురుదెబ్బ తగులుతుంది. ఇప్పటికే స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. స్టాక్ మార్కెట్లు నష్టపోవడం అంటే కంపెనీస్ ఆర్థికంగా నష్టపోయినట్లే. ఈ లాక్డౌన్ ఉండడం వల్ల 20 లక్షల కోట్లు ఉన్న రియల్ ఎస్టేట్ వాల్యూ 10 లక్షల కోట్లకు పడిపోయింది. ఈ నష్టం మరింత పెరిగింది. ఈ 2020 సంవత్సరానికి అభివృద్ధి రేట్ అనేది 7% ఉంటుందని సెంట్రల్ గవర్నమెంట్ అంచనా వేసింది. కానీ ఇప్పటి పరిస్థితుల్లో చూస్తే వృద్ధి రేట్ అనేది 7 నుండి 3% తగ్గింది. ఈ లాక్డౌన్ కనుక ఇంకా పొడిగిస్తే వృద్ధి రేట్ అనేది మైనస్లో పడిపోతుంది. ఉపాధి కల్పనలో అనార్గనైజ్డ్ సెక్టార్కు 85% ఉంది. ఈ ఉపాధి కల్పన తగ్గి నిరోగ్యత పెరిగితే ఈ అనార్గనైజ్డ్ సెక్టార్కు చాలా ఎదురుదెబ్బ తగులుతుంది. నెక్స్ట్ సర్వీస్ సెక్టర్. జీడిపిలో 54% ఈ సర్వీస్ సెక్టర్దే. ఈ సెక్టార్ ఉపాధి కల్పనలో కీలకంగా మారింది. సెక్టార్లో ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ తగ్గితే ప్రజలలో కొనుగోలు శక్తి తగ్గుతుంది. ప్రజలలో కొనుగోలు శక్తి తగ్గితే దాని ప్రభావం ప్రొడక్షన్ సెక్టర్ అండ్ బ్యాంకింగ్ సెక్టర్ మీద పడుతుంది. ప్రధాన సంస్థలన్నీ మూతపడితే ఇవి కూడా మూతపడతాయి. దీనివల్ల నిరుద్యోగుల సంఖ్య మరింత పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే గవర్నమెంట్ చాలా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. వైరస్ ప్రభావం ఎంతకాలం ఉంటుంది అనే దాన్ని బట్టి ఎకనామీ రేట్ ఆధారపడి ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు చక్కబడుతుందో అనే దానిపై మాట్లాడేందుకు ప్రపంచ దేశాలన్నీ భయపడుతున్నాయి. కరోనాకు వ్యాక్సిన్ కనుగొన్న ఆర్థిక వ్యవస్థ కుదుట పడడానికి 3 నుంచి 6 నెలలు పడుతుంది. ఈ వైరస్ ఎప్పుడు తగ్గుతుంది అనేది ఒక టాపిక్ అయితే, ఈ వైరస్ తగ్గాక పెట్టుబడులు ఎలా సాధించాలి అనేది మరో టాపిక్. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం చాలా కఠినంగానే కనిపిస్తుంది. ప్రపంచ దేశాలన్నీ కోలుకొని తిరిగి పూర్వపు వైభవానికి తిరిగి రావడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. మంచి జరుగుతుందని ఆశిద్దాం. ఇలాంటి విపత్కర పరిస్థితులకి సిద్ధం కావడమే తప్ప మనం చేయాల్సింది ఏమీ లేదు. సో ఈ వైరస్కు వ్యాక్సిన్ కనిపెట్టేంత వరకు ప్రపంచానికి ఈ కష్టాలు తప్పవన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.